జగన్ జీ చనిపోయాక కేసు ఇన్వెస్టిగేషన్ కి మన స్టేట్ కి మిమ్మల్ని పంపారు కదా. మీరు యూపీలో నెగ్గారు, పంజాబ్ లో నెగ్గారు, అన్ని రాష్ట్రాల్లో నెగ్గారు. కానీ మన రాష్ట్రం అంటే తెలుసా, మన రాష్ట్రం మేడిపండు లాంటిది. ఇక్కడ విలన్స్ ఉండరు, రాక్షసులు అంతకంటే ఉండరు, క్రూర మృగాలు ఉండవు. అందరూ మేధావులు, సాధువులు, యోగి పొంగువులానే ఉంటారు. మనకు తెలియకుండానే వెనకాల గోతులు తవ్విస్తూ ఉంటారు. రౌడీలు గుండాలు ఈ సొసైటీని పరిపాలించడం ఏమిటి? వాళ్ళ జుట్టుపట్టు కీడ్చుకొచ్చి వాళ్ళ కీళ్లు విరిచి లా అండ్ ఆర్డర్ లాంటి పవర్ ఏంటో ఈ స్టేట్ రాజకీయ గుండాలకి చూపిస్తాను. ఆ రోజు కార్ బ్లాస్ట్ అయింది ఇక్కడే మేడం. జగన్ జీ కారుకు ముందు వెనక ఎవరి కార్లు ఉన్నాయి? కమాన్, ఫ్రంట్ లో హోమ్ సెక్రటరీది, బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ది మేడం. ఇక్కడికి రాకముందు ఆయన కారు గేట్ అవతల ఆగింది కదా మేడం. అప్పుడు గేట్ వేయడం వల్ల ఎంతసేపు ఆగింది? 5 minutes 20 seconds ఆగినట్లు రికార్డ్ లో ఉంది. కమాన్. ఓపెన్ దిస్. ఇది ఒరిజినల్ డ్రైనేజ్ కాదు, ఎవరో కావాలంటే వేరు. ఇవి టైం బాంబుకి సంబంధించిన వయస్, అంటే ఆయన కారుకి బాంబు ఇక్కడే పెట్టారన్నమాట, అందుకే తవ్వారు. కీప్ ఇట్. ఈ లెవెల్ క్రాసింగ్ లో రోజుకి ఎన్ని ట్రైన్స్ వెళ్తాయి? దాదాపు 100 రైళ్లు వెళ్తుంటాయమ్మా. కొద్ది రోజుల ముందు ఇక్కడ ఆగి వెళ్ళిన జగన్ జీ గారి కారు ఆ బ్రిడ్జ్ దగ్గర పేలిపోయింది కదూ. థ్యాంక్స్ అమ్మా. ఆ రోజు డ్యూటీలో ఉన్న గేట్ మ్యాన్ ఎవరు? నువ్వేనా? నేనే, సుబ్బారావునండి. చూడు సుబ్బారావు, గేట్ తీసి ఆయన కారు వెళ్ళాక గంట వరకు ఏ ట్రైన్ ఈ లెవెల్ క్రాసింగ్ కి రాలేదు. మరి ఏ ట్రైన్ కోసం గేట్ క్లోజ్ చేసావు? అది సప్తగిరి కోసమా? సప్తగిరి ఆ రోజు గంట లేటు. మరి సప్తగిరి ఈ లైన్ లో రాదే. ఈ లైన్ లోనే రాని ట్రైన్ గంట లేటుగా ఎలా వచ్చింది? అప్పుడు మరి కంగారు పడుకు, వాళ్ళు డబ్బులు ఆశ చూపించారు, నువ్వు ఆయన కారు లో బాంబు పెట్టి చంపావు. బాంబా చంపడమా? అయ్యో నాకు తెలియదండి, వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు నిజమేనండి? టైం గేట్ ఏమన్నారు? ఏ సినిమా నిజమే? వాడెవడో చెప్పు, లేదా రైలు కింద పడి ముక్కలైపోతాం. చెప్పు. చెప్తాను. ఏ పోరి, నేనెవడో తెలియకుండా చేయి చేసుకుంటున్నా. ఏంట్రా నీ గురించి తెలుసుకునేది? ఏంట్రా నీ అసంటోళ్ళని చాలా మందిని చూసిన. ఎవరైనా ఒక అడుగు ముందు వేశారో కాల్చి పారేస్తాను. రే వకీల్ తానికి వెళ్ళి జామీన్ తీసుకురా. ఎవరా నీకు జామీన్ ఇచ్చేది? డోంట్ లిఫ్ట్. వీడి కోసం ఏ ఫోన్ వచ్చినా తీసి పక్కన పెట్టు, ఎఫ్ఐఆర్ తీసుకురా. ఈ విషయంలో చాలా ప్రెజర్స్ వస్తాయని భయంగా ఉంది మేడం. నాన్ సెన్స్, భయం అనుకుంటే రిజైన్ చేసి కాకి బట్టలు వేపి ఇంట్లో కూర్చో. ఇది సిబిఐ హ్యాండిల్ చేస్తున్న కేసు, ఎవరు అడిగినా నామే చెప్పు. నా పర్మిషన్ లేకుండా వీడిని చూడటానికి కూడా ఎవరిని అలౌ చేయొద్దు. అగ్నిపర్వతనన్న ఆడిపేస్తానన్నవాడు ఆర్థిక పురంలో ఆడదాని చేతులు ఆడిపోయాడు. లాయర్ బెయిల్ ఏర్పాట్లు చూసా? కోర్టు సెలవులు చూసుకుని మరీ బొక్కలో పెట్టిందండి. 4 రోజుల వరకు నో కోర్ట్. దుడిదారు ఉందా? అన్ని దారులు మూసేసిందండి. మీ క్యాబినెట్ తలుచుకుంటేనే కానీ అతను బయటికి రాలేడు. అమ్మమ్మ, అసలే మైనార్టీ పెత్తుడు దూరం ఉంది నా గవర్నమెంట్. ఇందులో తలదొరచకూడదు. నేరస్తుడు జైలుంటే బయట తీసిరాలేము, అదే ప్రజానాయకుడు అయితే ఉద్యమం చేసినా బయట తీసుకురావచ్చు. మన కిరాయి ఉద్యమకారుని లారీల్లో దించండి, మన పూనం సింగ్ ని ప్రజానాయకుడిని ఇచ్చేయండి. పూనం సింగ్ సిబిఐ విజయ సీతానాయకుడు. పూనం సింగ్ ఏమిటిదంతా? మహానాయకుడు పూనం సింగ్ వెంటనే విడుదల చేయాలి. మీలాంటి వాళ్ళ కిరాయి నినాదాలకి భయపడి వాడిని వదిలిపెట్టడానికి ఇది మీ పొలిటికల్ లాకప్ కాదురా, నిజమైన పోలీస్ లాకప్.
వాణ్ణి వదిలిపెట్టడం ఇంపాసిబుల్. ఆయన వదలకపోతే రాష్ట్రమంతా ఉద్యమాన్ని ఉద్రిక్తించేస్తారు. మీకు 1 మినిట్ టైం ఇస్తున్నాను, ఈ లోగా ఈ చోటు ఖాళీ చేయండి. లేదా ఈ ఉద్యమాల కోసమే స్వతంత్రం వచ్చిందని మీరనుకుంటే పోలీస్కి ఎలాంటి స్వతంత్రం ఉందో నేను చూపిస్తాను. ఓన్లీ 1 మినిట్. ఎంటైర్ పోలీస్ కమ్ హియర్. చెప్పు, ఆ రాజకీయానికి నీకు సంబంధం ఏంటి? అసలు ఇదికే పని చేశావు? నాకు తెలియదు, నేను చేయలే. నువ్వే చేసావు, నీకు ఆయనకి ఏంటి విరోధం? నీకు జగన్ జీకి ఏంటి విరోధం? మనకు ఎవరితో నిరోధం లేదు. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నీ వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళే కావాలని చేయించారు. వాళ్ళు ఎవరో చెప్పు. ఎవరు లేరు? ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. మేడం మీకు ఫోను. ఎవరు? చంద్ర అంట. హలో, నేను చంద్రాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు. జగన్ జీ మద్రా కేసు సంబంధించి మనకు కావాల్సిన వాడు ఒకరు దొరికాడు. ఎక్కడ? హోటల్ సీరాక్ ఇంటర్నేషనల్ లో. అక్కడ తీసుకురానా? వద్దు, నువ్వు వాడిని అక్కడే ఉంచు, నేనే వస్తున్నాను. ఆడదాలా రెచ్చిపోతుంటే కింద పైన మూసుకొని కూర్చున్నా? అది కాదు సార్, ఈ కేసు పోలీసులకు అప్పగించి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు. సిబిఐ అందులోనూ మిస్ విజయన్ డీల్ చేయడం చాలా కష్టం. షీఈస్ వెరీ పవర్ఫుల్ లేడీ. ఆ పూనమ్ సింగ్ వెంటనే బయట రావాలి, లేదా ఆ బొక్కలోనే కుక్కుడు పేరై ఉండాలి. మీరు అనవసరంగా కంగారు పడకండి, నేను అన్ని చూసుకుంటానుగా. దాని సంగతి నువ్వు చూడకపోతే నీ సంగతి నేను చూడాల్సి ఉంటుంది. అయ్యా, మీరు చంపేయండి పొడిచేయండి అని ఫోన్లో కమిట్ అయితే అందరి మధ్య ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంట. మీరు బొక్కలో పడ్డారనుకోండి, బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని బయటకు లాగలేడు. అమ్మా, అప్పుడు హిట్లరు కాదు, చాణక్యుడు కాదు, బుట్టు అయిపోతే మీ పరిస్థితి. అయ్యో బాబోయ్, నన్ను కనిపించింది. కూర్చోండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం లేదు, నన్నేం బయటకు పంపక్కర్లేదు. నా కాళ్ళలోనే నేనే బయటకు వెళ్ళిపోతాను. ఈడు చెప్పింది కరెక్టే, ఏది డైరెక్ట్గా కమిట్ అవ్వకూడదు. ఓన్లీ రూల్ చేత అడిగిస్తే పోద్ది,